హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నామండి, ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తూ ఉందనే న్యూస్ అయితే మనం చూస్తున్నాం. దీన్ని కట్టడి చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే అది సాధ్యం కావడం లేదనేది సో ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్. ప్రభుత్వం ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సహకారాన్ని కోరినా సరే ప్రస్తుతం అయితే దీనిపై అరికట్టడానికి కొత్త చట్టాలను కూడా ఆయన తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి కేసులు ఇప్పటికే 100కు పైగానే చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మనం చూస్తున్నాము, ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సంస్థలు అండ్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఎస్మా పరిధిలోకి తెస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం వెల్లడించారు. ఈ సర్వీసులను రాబోయే 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందంటూ జీవో జారీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది అండ్ ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా అండ్ వీటికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకురావడం జరిగిందనమాట. అయితే మందుల కొనుగోలు, రవాణా తయారీ, అంబులెన్స్ సర్వీసులు, మంచినీరు, విద్యుత్ సరఫరా, ఆహార సరఫరా అండ్ భద్రత కూడా, బయోమెడికల్ వేస్ట్ను కూడా ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా నిబంధనలు గనక అతిక్రమిస్తే శిక్ష గనక మనం చూసుకుంటే అంటే సిపిసితో నేర శిక్షాస్మృతి వాటితో సంబంధం లేకుండానే పోలీస్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసేయచ్చు ఎవరున్నా సరే. అండ్ ఎస్మా నిబంధనలు గనక విరుద్ధంగా సమ్మె ప్రారంభించే లేదంటే పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో పాటు వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు కూడా చేపట్టవచ్చు. అండ్ దీనికి సంబంధించి సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు లేదా జరిమానా రెండు విధించే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా దీనికి సంబంధించి అంటే ఎస్మాకి సంబంధించి చాలా రోజుల తర్వాత మనం వింటూ ఉన్నాము. అయితే దీన్ని ఎందుకు వాడతారు అనేది కూడా చాలా మందికి తెలియదు. సో అవగాహన కోసం చెప్తున్నామండి, కొన్ని రకాల అత్యవసర సేవలు నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ మహమ్మారి కారణంగా కొత్త కొత్త పదాలు మనం వినవలసిన అవసరం అయితే వచ్చింది. ఎస్మా అనేది ఆల్రెడీ ఉంది, బట్ దీని కారణంగా క్వారంటైన్ అని లేదంటే అంటే ఈ మహమ్మారి కారణంగా ప్రజలు భయాందోళనలో కూడా ఉన్నారు. సో ఇటువంటి కొత్త కొత్త ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అన్న విధంగా కూడా అంటూ ఉన్నారు. బట్ అందరూ భయపడాల్సిన అవసరం లేదు, అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి డెసిషన్ తీసుకోవటం ఇంకా మనకే మంచిదని మనం అందరం భావించాలి. ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా ఇళ్లల్లోనే ఉండి అప్రమత్తంగా ఉండి బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోండి మీరే, మీకు మీరే. అండ్ జాగ్రత్తలు పాటించండి. దీనికి సంబంధించి పర్టికులర్గా మీరు బయటికి రాకుండానే లాక్డౌన్ని సపోర్ట్ చేయండి అని నరేంద్ర మోదీ గారు ఏదైతే చెప్పారో సో అది కూడా మీరు పాటించండి. 5th ఆయన ఏదైతే 9:09 అని చెప్పేసి అన్నారో సో దానికి సంబంధించి కూడా ఇంట్లోనే ఉండి అందరూ అప్రమత్తంగా ఉండి కార్యాచరణ చేసుకోండి. అండ్ ఏపీలో చాలామంది నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ భయాందోళనకు గురి కాకుండా ఎవరు నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు అని అంటే ముందు జాగ్రత్తగానే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆయన డెసిషన్ని అందరూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ దానికి అందరూ తగ్గట్టుగానే సపోర్ట్ చేయండి. ఇటువంటి చట్టాలు రావటం వల్లే ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి వీడియోని షేర్ చేయండి. నెగిటివ్స్ ఏది వచ్చినా సరే దయచేసి నమ్మొద్దు. అండ్ మీరు వీడియోస్ షేర్ చేసిన తర్వాత అందరూ అప్రమత్తంగా ఉండి కొంత భయాందోళన నుంచి బయటపడటం జరుగుతుందన్నమాట. అండ్ ఇటువంటి చట్టాలను కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ డాక్టర్స్ కానీ లేదంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ, నర్స్ కానీ అండ్ పోలీసులు కానీ, ప్రజలు కానీ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.